పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల కష్టాలను వివరిస్తూ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. తిరుపతిలో ఏటీఎం ముందు సామాన్యుల కష్టాలని బుర్రకథగా చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజల కరెన్సీ బాధలను కళ్లకు కట్టారు. మోడీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మరో 50 రోజులు ఇవే కష్టాలు కొనసాగితే సామాన్య జనజీవనం స్తంభించిపోతుందన్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయినాయి, పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయినాయి, కడుపు కోత మోదీ మోదీల దెబ్బకు, అరే మోదీ మోదీల దెబ్బకు దేశం తీరబడింది. సామాన్య మానవుడి బాధపడుతున్న రోజు మోడీ గారు ఇప్పటికే సతమైపోతుంటే 50 రోజులు అంటున్నారు. ఆలోచించండి, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. వారం రోజులు చూశారండి, ఏదైనా మార్పులు తీసుకొస్తారేమో, ప్రజల కష్టాల కోసం ఈ కష్టాలు లేకుండా చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతుంది. మరి వాళ్ళు అదే పట్టుగా ఉన్నారు, పట్టు విడుపులు ఉండకూడదు. సామాన్య మానవుడికి సమయానికి డబ్బు లేకపోతే, నేను కూడా అనుభవించాను హైదరాబాద్లో, టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి మిత్రుల్ని అడిగి డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకే అలాగే ఉంటే సామాన్య మాన్యవాడు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు తీసుకోవటం లేదు. ఎవరు ఆపరేషన్లన్నీ అయిపోతున్నాయి, ప్రాణాలన్నీ ఎగిరిపోతున్నాయి ప్రాణాలు. కాబట్టి దీనికి ఇమీడియట్గా అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడి, చంద్రబాబు గారు సన్నిహితులు మేధావులు ఉన్నారు, వాళ్ళు పిలిచి మాట్లాడారు. మోడీ గారు ఏకపక్షంగా చేసిన నిర్ణయంగా కనపడుతుంది. ఎరువు తెలియకుండా ఇంత ప్రయత్నం చేయాల్సిన పనే ఉంది. సామాన్యుడికి దెబ్బ తగులుతుందని ఆలోచించని ప్రధానమంత్రి గారు కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఆయన ఆలోచించారు. 57 ప్రాణాలు పోయినాయని లెక్క చెబుతున్నారు. లెక్కే తెలియకుండా ఎంతమంది గుండెలు పగిలిపోయాయో తెలియదు. మరి 50 రోజులు అంటే ఇంకెంతమంది అంటే ఏమైనా లెక్క పెట్టుకున్నారు? దానికి కూడా ఎంతమంది చనిపోతే మార్పులు తేవాలని ఏమైనా అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించాలి, మార్పులు చేయాలి, పెద్దలందరినీ పిలిచి మాట్లాడాలి మోడీ గారు. ఇదే నాకు నాకు